हाय हेलो वेलकम बैक टू अनु चैनल नेनु मी अन्नपूर्णानी इप्पुडु मीरु चूस्तुन्न विजुअल्स अन्नी तिरुमललो अंडि चूसारंटे तिरुमल वीधुलन्नी चाला खालीगा वेलवेलबोतुन्नायि भक्तुलु लेकुंडा ओक्क माटलो चेप्पालंटे करोना एफेक्ट तो भक्तुलु तिरुमल श्रीवारी दर्शनानिकि दूरं अय्यारने चेप्पाली करोना प्रभावंतो भक्तुल संख्य रोजु रोजुकी चाला तग्गिपोतुंदंडि इदंतटिकी कारणं करोना भयमनि नेनु चेप्तुन्नानु దర్శన టికెట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించట్లేదేమో భక్తులు అనిపిస్తుంది. దాంతో తిరునగరిలో భక్తుల సంఖ్య భారీగా పడిపోవడం జరిగిందనే చెప్పుకోవచ్చు. కేవలం అక్కడక్కడ మాత్రమే ఒక్కొక్క బండి ఒక్కొక్క వెహికల్ మాత్రమే కనిపిస్తుంది. దాన్ని బట్టే మీరు గమనించవచ్చు తిరుమలలో భక్తుల రద్దీ ఎంత తగ్గిపోయిందో. ఇప్పుడు మీరు చూస్తున్నది బస్టాండ్కి సంబంధించిన విజువల్స్ అండి. బస్సులు చూడండి, ఎక్కడికి వెళ్లకుండా బస్టాండ్లోనే బారులు తీరింది మనకు కనిపిస్తుంది ఆ దృశ్యం. షాప్స్ అన్నీ ఎక్కడికక్కడికి క్లోజ్ చేసేసి కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూస్తుంటే రోడ్డు మీద పౌరాలు ఎంత స్వేచ్ఛగా విహరిస్తున్నాయో చూడండి. మామూలుగా భక్త సంద్రోహం ఉండడంతో ఏ పక్షులు ఇలా విహరించేవి కాదు. ఇప్పుడు భక్తులు లేకపోవడంతో వెహికల్స్ రాకపోకలు తగ్గడంతో ఆ సౌండ్స్ లేకపోవడంతో పక్షులు ఎంత స్వేచ్ఛగా విహరిస్తున్నాయో చూడండి. దాన్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది తిరుమల వీధులన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి. ఇవి చూస్తే ఆ పార్కుల్లోనో పచ్చని వాతావరణానికి మామూలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దృశ్యం ఇప్పుడు తిరుమల వీధుల్లో మనం చూడవచ్చు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే కేవలం 40% టికెట్స్ మాత్రమే భక్తులు కొనుగోలు చేస్తున్నారంటేనే మనకు అర్థమైపోతుంది. నిన్న మొన్నటి స్వామివారిని దర్శనం చేసుకున్న సంఖ్యను చూస్తే కేవలం 5,000 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నట్లు తెలుస్తుంది. గతంలో అయితే రోజుకి 70 నుంచి 75,000 మంది దర్శించుకునేవారు. దాంతో పోల్చుకుంటే మీకు అర్థమైపోతుంది 2-3% భక్తులు మాత్రమే తిరుమలకు వస్తున్నారని. గత ఏడాది ఈ టైంకే లాక్డౌన్ ఉనిందండి. ఆ లాక్డౌన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత భక్తులు తిరుమలకు వేలాదిగా తరలి రావడం జరిగింది. కానీ ఈ సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికే భయపడుతున్నారు. ట్యాక్సీలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయండి. ఆ దృశ్యమే ఇది చూడండి. మచ్చుకైనా కొందరు వ్యక్తులైనా మనకి కనిపించట్లేదు. తిరుమలలో పనిచేసే ఉద్యోగులే అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ చూస్తే సిఆర్ఓ ఆఫీస్ ముందర ఎప్పుడు ఫుల్గా రష్ ఉండేది. కానీ ఇప్పుడు ట్యాక్సీలు మాత్రమే ఆగున్నాయి, భక్తులు ఎక్కడా కనిపించట్లేదు. ఇటు చూడండి, శ్రీవారి ధర్మరథం మనకు కనిపిస్తుంది. ఎప్పుడు ఫుల్గా కిటకిటలాడుతూ జనాలు ఉండేవారండి. అలాంటిది ఒక్క సీట్లో ఒక్క భక్తుడు కూడా మనకు కనిపించట్లేదు. ఆన్లైన్లో రోజుకు 15,000 టికెట్స్ అందుబాటులో ఉన్నా కనీసం 6,000 టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి భక్తులు సుముఖం చూపించట్లేదు. ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. అక్కడొకరు అక్కడొకరు మనుషులు, అక్కడక్కడ ఒక్కొక్క వెహికల్ తప్ప ఎప్పుడు ఖాళీ ఇంత ఖాళీగా మనం చూడలేదండి. బారులు తీరిన భక్త సంద్రోహమే మనకి కనిపించేది ఎప్పుడు తిరుమల మాడ వీధులు తిరుమల వీధుల్లో. అలాంటిది ఎంత ఖాళీగా ఉందో చూడండి. ఇది షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా అండి. ఎప్పుడు తిరుమలకు వచ్చే భక్త సంద్రోహంతో విద్యుత్ వెలుగులతో దేదివ్యమానంగా వెలిగిపోతూ రాత్రిం పగలకు తేడా లేకుండా ఉండేది. ఇప్పుడు ఇలా వెలవెలబోతుంది. తిరునగరిని ఇలా చూడడానికి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. ఇప్పుడు రోజుకి 15,000 టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నప్పటికీ 6,000 టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి భక్తులు సుముఖం చూపించట్లేదనే చెప్పాలి. ఒకవేళ టికెట్స్ బుక్ చేసుకున్నా రావడానికి భయంతో చాలామంది భక్తులు అసలు రావట్లేదు. అంతేకాకుండా తిరుపతిలో లాక్డౌన్ కూడా ఒక కారణమనే చెప్పాలి. 12 గంటల నుంచి అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బయటకు వచ్చే పరిస్థితే లేదు. అది కూడా ఒక కారణమే.
అని చెప్పుకోవచ్చు. ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పూర్తిగా ఆగిపోయారే అనిపిస్తుంది. ఎవరో కొంతమంది భక్తులు ఒకటి రెండు వాహనాలు మాత్రమే మనం అక్కడక్కడ చూడవచ్చు, మిగిలిందంతా ఖాళీగా కనిపిస్తుంది కదా. ఇదైతే పాపినాశం నందకం పురోహిత్ సంఘంకి వెళ్ళే దారండి. మామూలుగా సీజన్లో అయితే పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, అప్పుడు అప్పుడు కానీ మామూలుగా కూడా ఎప్పుడు రష్ ఉండేది. కానీ ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో, వెహికల్స్ కూడా ఒక్కటైనా కనిపించట్లేదు. రద్దీ ప్రదేశాల్లో జనాలు గుమ్మికూడితే కరోనా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావడమే మానేశారేమో అనిపిస్తుంది ఈ దృశ్యాలన్నింటినీ చూస్తుంటే. ఎప్పుడు నాకు తెలిసి నేను ఇంత ఖాళీగా తిరుమల వీధుల్ని నేను చూసిందే లేదండి. ఫస్ట్ వేవ్ లాక్డౌన్ పెట్టకముందు వరకు కూడా ఫుల్గా రష్ ఉండింది. కానీ ఈసారి సెకండ్ వేవ్ కారణంగా ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆగిపోతున్న దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. మచ్చుకైనా ప్రజలు కనిపించట్లేదు. ఇదైతే వరాహస్వామి గెస్ట్ హౌస్ అండి. ఇక్కడ హోటల్స్ షాప్స్ ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా తిరుమల స్వామివారి గుడికి దగ్గర ఈ ఎదురుగా కూడా అన్నదానం క్యాంటీన్ అన్నదానం ఉందండి. సో ఎప్పుడు రష్ ఫుల్గా ఉండేది, అలాంటి వీధులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. చూడండి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం కూడా జరుగుతుంది కానీ ఎవరూ రావట్లేదండి. ఇంటి దగ్గర నుంచే ఫుడ్ క్యారియర్లో తీసుకొచ్చి తినేసి వెళ్ళిపోతున్నారు. ఇంత ఖాళీ దృశ్యాలు నేనైతే ఎప్పుడూ చూడలేదండి. చూడండి ఇక్కడి నుంచి ముందుకెళ్తే మనం తిరుమాడ వీధుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ దృశ్యాలే ఇప్పుడు మీరు చూస్తున్నది. మామూలుగా అయితే తిరుమల మాడ వీధులు చూస్తుంటే నిత్యం శ్రీవారి నామస్మరణతో ప్రతిరోజు జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, అనంతరం తిరుమాడ వీధుల్లో విహరించేటువంటి స్వామివారిని చూడాలి అన్న ఉద్దేశంతో భక్త సంద్రోహం తో నిండిపోయేదండి. అలాంటి భక్త సంద్రోహం కూడా ఇప్పుడు మనకి కనిపించట్లేదు. మాడవీధులంతా బోసిపోయినట్లు మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ వరాహస్వామిని దర్శించుకోవాలి ఫస్టే అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అలా కూడా ఇక్కడ భక్తులు ఎక్కువగా కనిపించేవారు, అలా కూడా ఇప్పుడు మనకి భక్తులు కనిపించట్లేదండి. చూడండి మొత్తం ఖాళీగా కనిపిస్తుంది. ఇదంతా కూడా భక్తుల్లో కరోనా మీద ఉన్న అవేర్నెస్ని తెలియజేస్తుంది అని ఒక పక్క సంతోషం కలిగిస్తున్న తిరునగరిలో భక్తులు లేకుండా ఇలా చూడడం ఇంకో పక్క బాధ కూడా కలిగిస్తుందండి. నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నేను తిరుమల తిరుపతికి సంబంధించిన వీడియోస్ని చేస్తూ ఉంటాను, వాటికి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. బాయ్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.